नमस्ते नेनु मल्लेश वसनपल्ली प्रस्तुतं जरुगुतुन्न तेलंगाणा असेंब्ली एन्निकलकु संबंधी मेदक नियोजकवर्ग बीआरएस अभ्यर्थिगा पोटी चेसिन पद्मक्कु रैतु रुणमाफी सेग गट्टिगाने तगिले अवकाशं कनिपिस्तुंदि। ईरोजु रामंपेट मंडल परिधिलो उन्न धर्मारं शिवयपल्ली सुधारपल्ली आरु वेंकटापूर् अक्कनपेट तुनियाल ग्रामालालो पद्मा देवेंद्र रेड्डी गारु प्रचार निर्वहिंचारु। प्रचारंला कोन्नि प्लेसुलल्ला దళిత బంధు గురించి మహిళలు ప్రశ్నించడం కనిపించింది మేడం ప్రసంగిస్తున్న సమయంలో। అలాగే ముఖ్యంగా రైతు రుణమాఫీ గురించి మాత్రం మహిళలు గట్టిగానే ప్రశ్నించడం మనకు కనిపించింది। సుదర్పల్లి గ్రామంలో మహిళలు మేడం ప్రసంగిస్తున్న సమయంలో అన్ని విషయాలు మాట్లాడుతారు, మరి రైతు రుణమాఫీ గురించి ఎందుకు మాట్లాడతలేరు అని ప్రశ్నిస్తారు। ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ కోడు పడకంటే ముందు లక్ష లోపు రుణమాఫీ ఏదైతే ఉందో రైతులందరిది కూడా మాఫీ అయిపోయింది। కేవలం లక్షకు పై లక్ష పైన ఉన్న వాళ్ళకి లక్ష రుణమాఫీ జరుగుతది త్వరలో అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది। ఈ లోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది, అయినా ప్రాసెస్ లో ఉంది, యథావిధిగా అన్ని జరిగిపోతాయి, రుణమాఫీ జరిగిపోతుంది అని చెప్పి సీఎం గారు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది। కానీ లక్ష లోపు ఉన్న 50,000 60,000 80,000 రుణమాఫీ కూడా ఇప్పటివరకు జరగలేదని గ్రామాలల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు। మొబైల్లోకి మెసేజ్లు వచ్చాయి, కానీ బ్యాంక్కి వెళ్తే మాత్రం ఇంకా మీ అకౌంట్లో జమ కాలేదని చెప్పి చెప్తారని రైతులు అడుగుతారు। ఈరోజు సుదర్పల్లి గ్రామంలో పద్మదేవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్న సమయంలో మాట్లాడడం పూర్తి కాగానే అన్ని విషయాలు మాట్లాడారు, మరి రుణమాఫీ గురించి ఎందుకు మాట్లాడతలేరు, ఇప్పటివరకు మాకు రుణమాఫీ కాలేదు, మెసేజ్లు వచ్చినాయి బ్యాంకు పోతే బ్యాంకు వాళ్ళు మీకు రుణమాఫీ రాలేదంటారు, దాని గురించి ఎందుకు మాట్లాడవని చెప్పి మహిళలు ప్రశ్నించడం జరిగింది। దాని తర్వాత జరిగిన ఆరోగ్యడపూర్ గ్రామంలో చివరిలో దాని గురించి ఆమె ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది। కేటీఆర్ గారు దానికి సంబంధించి ప్రకటన చేశారు, త్వరలోనే అవి అవుతాయని దానికోసం ఆ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। అయితే నియోజకవర్గం అన్ని 4-5 మండలాల్లో కూడా ఈ రుణమాఫీ సెగ గట్టిగానే తగిలే అవకాశం కనిపిస్తుంది పద్మా దేవేంద్ర రెడ్డి గారికి। అట్లనే దళిత బంధు గురించి కూడా చాలామంది ప్రశ్నిస్తారు, ఇస్తామని ఎండదింపుకోరు, మరి దళిత బంధు కూడా ఇవ్వడం లేదని ఈ విషయం కూడా ప్రశ్నించడం మనకు ప్రధానంగా కనిపిస్తుంది। థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రుణమే, బ్యాంక్లో రుణం ఎంత ఉంది? ఇది 80,000 ఉందా? 80,000 కూడా కాలేదా? అదమ్మా లక్షల పడలే అయినాయట కదా, 80,000 కాలేదా? ఏం పేరు నీ పేరు? ఇంకా పోలేవా? రుణమాఫీ కాలే, 50,000 కూడా కాలేవా? అమ్మా ఏ ముచ్చట